సూర్యాపేట పట్టణాన్ని సుందరీకరించే క్రమంలో భాగంగా 23వ వార్డు పరిధిలోని రాజీవ్నగర్ చౌరస్తాలో వాటర్ ఫౌంటైన్ నిర్మించాలని మంత్రి జగదీష్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఫౌంటైన్ నిర్మాణ ప్రతిపాదన స్థలాన్ని సోమవారం సాయంత్రం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకంట్ల జగదీష్ రెడ్డి పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్లతో పాటు మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ ఈఈడీఈ సత్యారావు తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా జోరుగా కురుస్తున్న వర్షాలను సైతం ఖాతరు చేయకుండా మంత్రి జగదీష్ రెడ్డి రాజీనగర్ చౌరస్తాలో ఇంజనీరింగ్ అధికారులతో సహా పర్యటించి నిర్మాణ ప్రతిపాదన స్థలంలో పర్యటించి నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాన్ని అధికారులకు సూచించడం పట్ల కాలి నివాసులు హర్షం వ్యక్తం చేశారు. పైగా పట్టణంలో 2 మినీ ట్యాంక్ బండగా రూపుదిద్దుకుంటున్న పుల్లారెడ్డి చెరువు మార్గం మధ్యలో ఈ ఫౌంటైన్ నిర్మాణం జరగడాన్ని ఆయా కాలి నివాసులు స్వాగతిస్తున్నారు. కొంచెం ఇంకా ఇచ్చి జరగాల్సింది. అక్కడ